ఇద్దలూరు శాసన సభ్యులు అన్న వెంకటరాంబాబు కోసం కొమరూలు మండలంలో అనేక ప్రభుత్వ నూతన భవనాలు ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొమరూలు మండలంలో అనేక గ్రామాలలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ భవనాలు ప్రారంభానికి నోచుకోక గిద్దలూరు శాసన సభ్యులు అన్న వెంకటరాంబాబు కోసం వేచి ఉన్నాయి. మండల పరిధిలోని అల్లినగరం గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనం, అలాగే కొమరూలులోని రెండవ మరియు మూడవ సచివాలయాలు, ఎడమకల్లు గ్రామంలోని రైతు భరోసా కేంద్రం, ఇంకా వివిధ గ్రామాలలో భవనాలు పూర్తయిన ప్రారంభానికి నోచుకోలేదు. ఈ భవనాలన్నీ కూడా గతంలో శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు శంకుస్థాపనలు చేయగా ఆ శిలాఫలకాలన్నీ ఆయన పేరు మీద ఉన్న నేపథ్యంలో అన్న రాంబాబు మాత్రమే ప్రారంభించాల్సి ఉండగా ఆయన మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా బిజీగా ఉండటంతో ఈ నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోలేదు. సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చే లోపల గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకటరాంబాబు మరియు ప్రస్తుత వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఇద్దరూ కలిసి ఈ నూతన భవనాలను ప్రారంభించి ప్రభుత్వ కార్యకలాపాలు జరిగేలా చూడాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఇది రోజు